చెప్పు సర్ప్రైజ్ ఏంటో కార్ దగ్గర తగిలింది నాకు హే ఇది ఎప్పుడు చేశారా మధ్యాహ్నం వా సూపర్ ఉంది వందా థాంక్యూ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పియర్స్ పర్సనల్ డైరీస్ సో మీరు థంబ్నైల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా మా యానివర్సరీ అని అవును ఇది మా యానివర్సరీ బ్లాగ్ సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మరి ఆలస్యం చేయకుండా ఎలా ఎంజాయ్ చేసామో చూద్దామా మరి ఏంటి సర్ప్రైజ్ ఉంది నిజంగా ఏంటది చెప్పు సర్ప్రైజ్ ఏంటో సర్ప్రైజ్లు కావాలంటారు కానీ మళ్ళీ ముందే చెప్పేస్తే మళ్ళీ సర్ప్రైజ్ ఎట్లా ఉంటుందన్న మరి సర్ప్రైజ్లు ఎందుకు చెప్పు ముందే నాకు తెలుసు కదా నాకు ఆత్రం ఎక్కువ అని ఆత్రం అంటే ఇంకా మరి సర్ప్రైజ్ వెళ్ళి పోద్ది అక్కడ ఆ పర్లే ఫస్ట్ సర్ప్రైజ్ ఒకటి చెప్పు ఆ తర్వాత అది కంటిన్యూ చేసేద్దాం నీ సర్ప్రైజ్ కావాలా ఫస్ట్ లేదా ఏంటా అనేది చెప్పేసేయాలి రెండు రెండిట్లో నుంచి ఏదో ఒకటే దొరుకుద్ది రెండు కావాలా నాకు ఒక్కటే సర్ప్రైజ్ కావాలా ముందు చెప్పేసేనా చెప్పు చూడు ఇలా పెళ్లి రోజు ముందు రోజులు ఏడిపించకూడదు అవునా సరే ఎప్పుడు ఇస్తావు సర్ప్రైజ్ ఇప్పుడే పదా నీకు ఇచ్చేది నిజంగా అయితే కళ్ళు మూసుకో ఎందుకు సర్ప్రైజ్ కదా ఇక్కడ ఎవరు తెలుసు నీకు సర్ప్రైజ్ అవ్వడానికి కళ్ళు మూసుకోవడానికి నేను అరే కళ్ళు మూసుకో బాబా ఓకే మూసుకుంటా మూసుకున్నా బాబా ఆ మూసుకున్నా ఐస్ క్లోజ్ లోనే ఉండాలా ఆ ఇప్పుడు దిగు ఓపెన్ చేయనా ఏయ్ నాకు తెలుసు అంటే తొందట్లేస్తావని నాకు తెలుసు నేనేం తొండి చేయలేదు జస్ట్ అలాగా ఉన్నావా లేదని చూసాను అంతే ఏంటి ఏమైంది ఇది ఎప్పుడు కొన్నావు కావాలా సర్ప్రైజ్ కావాలా ఇది ఎప్పుడు కొన్నావు ఎలా వెళ్ళావు సర్ప్రైజ్ కావాలా చెప్పు సర్ప్రైజ్ కావాలి ఇది ఎప్పుడు కొన్నావు అని అడుగుతున్నా తెలుసు నువ్వు ఇట్లా దొడ్డ ఇంటర్వెల్ ఇస్తావు అని అందుకే కొన్నా అంటే ఇది పెట్టుకుని జుట్టు పాడైపోతుంది ఫస్ట్ సీరియస్ గా క్లోజ్ చేసుకోనా నాకు తెలుసు నువ్వు కేక్స్ తీసుకెళ్తున్నాను ఇప్పుడు అంతే కదా ఓకే అందంగా ఉన్నానా నేను ఎవరు చూడలేదు నిన్ను ఏమో లేకపోతే No peeking. ఏంటి సార్ కార్లో నుంచి నేనేం చేయలేదన్నా ఇంకా తీస్తా ఇప్పుడు ఓకేనా రెడీయా రెడీయా ఏంటి ఇప్పుడు తీ గంతలు తీయనన్నా హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ ఏం తీసుకున్నావా సూపర్ ఇద్దరికి నువ్వే తీసుకున్నా వా
చాలా బాగుంది. బాగా నచ్చిందా? సూపర్ గా ఉంది. బాగుందా? బాగుంది. ఇది కూడా బాగుంది. హ్యాపీ యానివర్సరీ బేబీ. హ్యాపీ యానివర్సరీ. అయ్యయ్యో బాగుందా? డెకరేషన్ చాలా బాగుంది. నన్ను సూపర్ గా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తామని. నచ్చింది. మేకప్ చేయలేదు చూసావా? లిఫ్ట్ పెట్టేసుకున్నాం. హ్యాపీ యానివర్సరీ బేబీ. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పియర్స్ పర్సనల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడైతే నేను గాల్లో తేలుతున్నాను అనమాట. ఎందుకో తెలుసా? నిన్న మా హస్బెండ్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అసలు మాటల్లో చెప్పలేను. చాలా సంతోషంగా ఉన్నానమాట. అండ్ ఏ అమ్మాయికైనా సర్ప్రైజెస్ ఇస్తే చాలా ఇష్టం. అది కూడా హస్బెండ్గా నుంచి ఏమైనా సర్ప్రైజెస్ ఇస్తే మాత్రం అవి మాటలో చెప్పలేమా ఆనందాన్ని. అది లైఫ్ లాంగ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఆ మెమొరీస్తోనే ఎప్పుడు ఉంటామన్నమాట. అంత బాగా అనిపించింది. ఎవరైనా మన కోసం టైం కేటాయించి వాళ్ళ సొంత చేతులతో చేస్తే అది మన మీద ఎంత ప్రేమ ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఆ ఒక్క పాయింట్లో నన్ను ఐ ఫెల్ట్ లైక్ వెరీ హ్యాపీ. అసలు మాటలో చెప్పలేము. అండ్ తను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చి నన్ను వేరే ప్లేస్కి పంపించి డెకరేషన్ చేసి నన్ను నైట్ ఒక ప్లేస్కి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేసి రింగ్స్ మార్చుకొని, మై గాడ్, ప్రతి అమ్మాయికి ఇలాంటి ఒక డే ఉంటే మాత్రం ఆ డే లైఫ్లో గుర్తుపెట్టుకుంటుంది అన్నమాట. సో నా లైఫ్లో నిన్న అనేది ఒక బ్యూటిఫుల్ డే. అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నా. యాక్చువల్ డెకరేషన్ కూడా నాకు ఒక థీమ్ అనుకున్నా, కానీ నిన్న మా హస్బెండ్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్తో నేను థీమ్ చేంజ్ చేస్తాను. అది ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. ఈ వ్లాగ్ మీకు రిలీజ్ అయ్యేసరికి నేను డెకరేషన్ వ్లాగ్ కూడా పెడతాను. సో మీకు అర్థమవుతుంది ఎలా చేసి ఉంటాను అనేది. నాకైతే బాగానే చేస్తాను అనిపిస్తుంది. బట్ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఎలా వచ్చినా కూడా బాగానే అనిపిస్తుంది. సో అయితే మార్నింగ్ అయిపోయింది. వీళ్ళంతా పూజా చేసి, పూజా గది పూజా చేసి అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు రెడీ అవ్వాలన్నమాట. సో నేను ఫస్ట్ ఏంటి అంటే ఇంట్లోనే ఉంటున్నాను. మార్నింగ్ జస్ట్ పూజ చేసుకుంటే తను ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈ వ్లాగ్ కూడా చేయాలని చెప్పి కొంచెం ఎర్లీ మార్నింగే లేచాము. సో నేనైతే ఈ ప్లెయిన్ కలర్ శారీ అయితే వేసుకుంటాను అన్నమాట, విత్ గోల్డ్ ఐన్స్ వచ్చేది. ఇది ఇది మా అత్తయ్య ఇచ్చారు నాకు. అత్తయ్య మీన్స్ మా అమ్మ ఇచ్చారనమాట ఇది నాకు యానివర్సరీకి. అండ్ దీనికి బ్లౌజ్ ఇది నేను మీషోలో తీసుకున్నాను.
మ్యాచ్ అవుతుంది అనుకో, దీనికి కూడా ఒక గోల్డ్ లైన్స్ ఉన్నాయి కదా అని చెప్పి దీనికి వచ్చిన బ్లౌజ్ని స్టిచ్ చేయకుండా మీషోలో వచ్చిన బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నాను. సో ఇలా ఉంటుంది, నెక్ అయితే మనకి ఇది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నా అండ్ జుంకాస్ లక్ష్మీదేవి జుంకాలు అన్నమాట, ఇవి కూడా అమ్మ ఇచ్చారు యానివర్సరీకి వేసుకోవడానికి. అండ్ ఇంట్లోనే కదా ఉంటున్నాను, సో సింపుల్గా గోల్డ్ శారీ కాబట్టి గోల్డ్ వాచ్ పెట్టుకుంటున్నా అండ్ బ్యాంగిల్స్ గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకున్నా అండ్ బింది వచ్చేసి స్టోన్ బిందే పెట్టుకుంటున్నా, విత్ గోల్డ్ వచ్చి స్టోన్ బిందే పెట్టుకుంటున్నా. సో మార్నింగ్ అయితే ఇంకింతే ఇలాగే రెడీ అవుతా. సో పూజ చేసుకుని సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తన ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గైస్, రెడీ అయితే అయిపోయాను. ఇప్పుడు వెంటనే పూజ చేసుకుని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి ఆఫీస్కి. తను చాలా లేట్ అయిపోతుంది. తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను డెకరేషన్ చేస్తాను. యాక్చువల్లీ ఏం డెకరేషన్ చేయాలనేది ఇంకా ఐడియా లేదు, బట్ తను నేను చేసిన సర్ప్రైజ్కి నాకు క్యానోపీ చేయాలనిపించింది. సో క్యానోపీ చేద్దాము, క్యానోపీతో డెకరేషన్ ఎలా వస్తుందో చూద్దాము. అంతే ఫ్రెష్ అవుతున్నారు. సో నేను పూజకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. సో జుంకాస్ బోనియా లక్ష్మీదేవి జుంకాస్ ఇవి. అండ్ అక్కడికి బయటకు వెళ్ళట్లేదు కాబట్టి హెవీగా ఏం రెడీ అవ్వలేదు. సో పూజ మార్నింగ్ ఉంది కాబట్టి శారీ అయితే కట్టుకున్నాను. సో పదండి పూజకి వెళ్దాం. ఫోటో ఫర్ అస్, ఇది కూడా ఇది మా సిస్టర్ వెడ్డింగ్ టైంలో తీసుకున్న ఫోటో అన్నమాట. సో ఫైనల్గా ఫొటోస్తో ఇట్లాగా డెకరేట్ చేసి అండ్ బలూన్స్తోని పైన అంతా డెకరేట్ చేసి ఇలాగా క్యానోపీతో ప్లాన్ చేశాను అండ్ ఫైనల్గా అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. సో చూద్దాము మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతారో, దానికి అసలు యాక్చువల్లీ నచ్చిందో లేదో కూడా చూద్దాము. నాకైతే నచ్చింది, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.
అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఇప్పుడు నేను రెడీ అయిపోయి ఫేస్ అంతా చాలా డల్గా అయిపోయింది. రెడీ అయిపోయి తర్వాత కేక్ తీసుకొచ్చి కట్ చేసేద్దాం. బాగుందా? సో ఇది ఏంటి అంటే ఐస్ క్రీమ్ కేక్ అనమాట. సో వెనిలా అండ్ చాక్లెట్ ఫ్లేవర్. నాకు నార్మల్గా పేస్ట్రీస్ అనే కేక్స్ అని ఇష్టం ఉండదు. సో దానికోసమే ఇది వెనిలా చాక్లెట్ కేక్ కాకుండా ఇలాగ ఐస్ క్రీమ్ కేక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఇవాళ. అరే పెళ్ళై అప్పుడే 1 ఇయర్ అయిపోయింది, అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు నాకు. వెనక తిరిగి చూసుకుంటే అరే నిన్నే కదా పెళ్ళి అయ్యింది, అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అనిపించేలా ఉంది నాకైతే. అంత హ్యాపీగా ఉంది. అండ్ ఈ 1 ఇయర్ అంతా నాకు చాలా మంచి మెమొరీస్ ఇచ్చారు మా హస్బెండ్ నాకు. అండ్ పెళ్ళి అంటే ప్రతి అమ్మాయికి ఒక నెగిటివ్ థాట్ కానీ లేకపోతే కొంచెం భయం కానీ ఉంటుంది బేసికలీ. అండ్ నేను కూడా అలాంటి థాట్స్తోనే అలాంటి భయంతోనే నా మ్యారేజ్ లైఫ్లో కొంచెం స్టెప్ అనేది వేశాను. బట్ నాకైతే ఫస్ట్ డేనే అవన్నీ ఎరేజ్ అయిపోయాయి, బికాస్ తను ఏంటో అనేది నాకు ఆ రోజు నుంచి చూపించారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఒకేలా ఉన్నారు, అస్సలు చేంజ్ అవ్వలేదు. అదే కేరింగ్, అదే లవ్, అదే ఎఫెక్షన్. ఎప్పుడు చిన్న పిల్లలా చూసుకుంటారు. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఏ హస్బెండ్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు అంటూ ఉంటారు కదా బంగారు పువ్వులతో పూజ చేస్తే బంగారం లాంటి భర్త దొరుకుతాడు అని. మేబీ నేను పూర్వజన్మలో అట్లా చేసి ఉండొచ్చు, దట్స్ వై నాకు ఇట్లాంటి హస్బెండ్ అయితే వచ్చారు. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ మెమరీగా చాలా బాగా స్పెండ్ చేశాం ఈ 1 ఇయర్ కూడా. అండ్ ఇలాంటి ఇయర్స్ లైఫ్ లాంగ్ స్పెండ్ చేయాలనుకుంటూ ఇద్దరి మధ్య కూడా ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా, ఏ కాంప్రమైజెస్ లేకుండా, ఏ అడ్జస్ట్మెంట్స్ లేకుండా అర్థం చేసుకుంటూ లైఫ్ లాంగ్ లీడ్ చేయాలనుకుంటూ ఈ 1 ఇయర్ యానివర్సరీకి ప్రామిస్ చేసుకుంటున్నాము. అండ్ ఇట్లానే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మ్యారీడ్ లైఫ్. ఇంకా మా హస్బెండ్కి సర్ప్రైజ్ రివీల్ చేసే టైం వచ్చేసింది, పిలిచేద్దాం రండి. సూపర్ 12 months 52 weeks long. Thank you for giving me the best year of my life. Good. Thank you. Same to you too. Love you. మా యానివర్సరీ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి సూపర్గా ఎంజాయ్ చేశాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ టిల్ ద ఎండ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.